మేము దామల్చెరుకి వచ్చాం. దామల్చెరు ఎవరైనా వెళ్ళారు అక్కడికి? సో మేము కార్ లో వెళ్ళాం. సో కార్ ఇక్కడ పార్క్ చేసాం. గురంకొండ నుంచి దామల్చెరుకి రావాలంటే 1 hour 20 minutes అవుతుంది, 74 kilometers. సో గూగుల్ తల్లి ఉంది కదా మనకి, ఏమైనా కూడా తెలుసుకోవచ్చు. 74 kilometers కొంచెం లాంగే. మళ్ళా దామల్చెరు నుంచి 34 kilometers పోతే చిత్తూరు వచ్చేస్తుంది. దామల్చెరులో ఏముంటాయి ఎక్కువగా? దామల్చెరులో ఎక్కువ ఏముంటాయంటే మామిడికాయ. మామిడికాయలు చూడండి, ట్రాక్టర్లు వచ్చేసుకుని వస్తున్నారు. ఇలాంటి ట్రాక్టర్స్ వెళ్తూనే ఉన్నాయి ఎప్పటి నుంచి. మా ఏరియాలో ఇలాగా మేము టమాటా కాయలు చూస్తాం, కానీ ఇక్కడ మామిడికాయలు చూస్తున్నాం. చూడండి ఇది ఇది మొత్తం మ్యాంగోస్. మ్యాంగోస్ ని పీసెస్ లో కట్ చేసేసి ఇక్కడ ఎండలో డ్రై చేస్తున్నారు. ఈ మొత్తం పీసెస్ అన్ని షాప్స్ కి వెళ్ళిపోతాయంట. సో మేము ఇప్పుడు దామల్చెరు నుంచి వచ్చేస్తున్నాం. వెళ్ళేటప్పుడు చూసాం మేము, ఇప్పుడు మీకు కూడా చూపిస్తాం. చూడండి రోడ్ సైడ్ లో ఇది మొత్తం మామిడికాయలే. చూడండి ఇక్కడ రోడ్ సైడ్ లో మామిడికాయలు మొత్తం తీసుకుని వచ్చి పారేస్తున్నారు. ఇక్కడ మా సైడ్ లో ఇలాగా టమాటా కాయలు పారేస్తారు. దామల్చెరులో మ్యాంగోస్ అన్ సీజన్ లో కూడా దొరుకుతాయంట. ఇలాగా మా సైడ్ లో ఉంటే బాగుంటుంది కదా. నేను ఎప్పుడో 6 to 7 years బ్యాక్ వెళ్ళాను అక్కడికి, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి వచ్చేసాను. దామల్చెరు మొత్తం ఒక జంగల్ లాగుంది, అయినా కూడా అక్కడ ఫుల్ హిట్. మేము ఉండలేము అక్కడ. ఎంతైనా కానీ మా గురంకొండ మాత్రం కూల్ ప్లేస్. నేను కూడా అక్కడ నుంచి కొన్ని మ్యాంగోస్ తీసుకొని వచ్చాను. చూడండి ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది. సో ఇలాగా ఈ రోజు దామల్చెరు